నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ రెండు వేల ఇరవై మూడులో ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు చెప్పటం జరిగింది అంటే నెంబర్ వన్ టూ త్రీ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు చూసాము అయితే సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ గురించి కొంతమంది అడగటం జరిగింది అది కూడా ఆరు పదిహేను ఇరవై నాలుగు అకార్డింగ్ టు న్యూమరాలజీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టిన వాళ్ళది లైఫ్ స్టైల్ కానివ్వండి లేదంటే విద్య ఉద్యోగం వ్యాపారం అర్థికలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు ఆరు పదిహేను ఇరవై నాలుగు సిక్స్ సిరీస్ గురించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సిక్స్ సిరీస్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ రెండు మూడేళ్లుగా బాగాలేదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కరోనా ముందు కరోనా తర్వాత లాగా ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ జీరో టూ త్రీ మొత్తం గుర్తొచ్చే సంఖ్యా బలం ఏడు సిక్స్ సిరీస్ వాళ్ళకి ఏడో నంబర్ అంటే రెండు వేల ఇరవై మూడు చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి జాబ్ పర్పస్ కానీ బిజినెస్ అంటే శుక్రుడు దీవెనలతో ఉన్న సిరీస్ శుక్రుడు ఎక్కువ దీవించేది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ వర్ వాళ్ళకి బిజినెస్లో మంచి గ్రోత్ మల్టిపుల్ బ్రాంచెస్ అంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో మెయిన్గా ఈ సిక్స్ ఫిఫ్టీన్ పుట్టిన కొన్ని గొప్ప వాళ్ళకి పేర్లు చెప్తాను మీకు చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది సచిన్ టెండూల్కర్ ఈవన్ మన జయలలిత గారు ఈ సిరీస్ చెందిన ఆమె తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సిక్స్ సిరీస్ ఆయనే సో ఆయన ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ సచిన్ టెండూల్కర్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సిక్స్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ హీరో సర్వానంద్ అండ్ ఏఆర్ రెహమాన్ సో ఎంత గొప్ప రేంజ్కి వెళ్ళారు ఏఆర్ రెహమాన్ సో చిన్న పాయింట్ ఏఆర్ రెహమాన్ సిక్స్ సిరీస్ బట్ ఆయన పట్టినలా బంగారు కాలేదు ఆయన అసలు పేరు దిలీప్ కుమార్ ఈ స్వ మాధవని కర్నూలు జిల్లా దిలీప్లో థర్టీ త్రీ నెంబర్ ఉంది థర్టీ త్రీ అంటే సిక్స్ అనుకో చాలా మంది థర్టీ త్రీ అంటే సిక్సే థర్టీ త్రీని బలి పశువు నంబర్ సెల్ఫ్ శాక్రిఫైజ్ నంబర్ స్కేప్ గోట్ నెంబర్ అంటారు దీనివల్ల ఇతని వల్ల ఇతరుల లాభం కానీ ఇతరుల వల్ల ఈయనకి లాభం లేదు సిక్స్ సిరీస్లో ఉంటే సరిపోదు సిక్స్ సిరీస్లో సుక్కుడు జీవిస్తాడు పేరు బాగుంటేనే వర్షం పడుతుంది గిన్నె మనం బోధించి పెడితే నీళ్ళు రావు దాంట్లోకి కరెక్ట్గా పెడితేనే దాంట్లో నీళ్ళు వస్తాయి సో రెహమాన్ అని ఆర్ రెహమాన్ పెంచుకున్నాక ప్రపంచ ప్రఖ్యాతులు ఆస్కార్ అవార్డు విన్నర్ అయినా సో ఈ సిక్స్ సిరీస్ వాళ్ళు చాలా చాలా లక్కీ పీపుల్ పేరు బాగుంటే అది పాజిటివ్ సిక్స్ పాజిటివ్ ఫిఫ్టీన్ పాజిటివ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన లైఫ్ మంచి గ్రోత్ వెళ్ళాలి అంటే పేర్లో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ చెక్ చేసుకోండి మీ పేర్లో సెవెంటీ పర్సెంట్ కన్నా పవర్ తక్కువ ఉంటే మనం డౌన్ అయిపోతాము నైంటీ పైన పవర్ అంటే లైఫ్ లాంగ్ మనం స్టార్ స్టార్లాగా ఉండిపోతాం సో ఎక్కువ మంది సినిమా సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కర్ణాటక రాజ్ కుమార్ గారు కూడా ఆయన పెద్ద సూపర్ స్టార్కి ఎదిగారు శివరాజ్ కుమార్ కానీ పునీత్ రాజ్ కుమార్ తండ్రి ఆయన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ సినిమాలు సో సిక్స్లో ఉండడం ఆయన పేరు రాజ్ కుమార్ మ్యాచింగ్ ఉండడం ఆయన అదృష్టం సో సిక్స్ వాళ్ళు చాలా అందంగా ఉంటారు ఏ బట్టలు వేసుకున్నా వాళ్ళకే కోసమే కుట్టినట్టు ఉంటాయి వాళ్ళు ఎలివేషన్ అందంగా చాలా బాగా కనబడతారు వీళ్ళు ఫ్యాషన్ రంగంలో డిజైన్ రంగంలో ఇంటీరియర్ డిజైనర్ డిజైనర్ వర్క్లో కానీ సాఫ్ట్వేర్ వర్క్లో కానీ ఎక్కువ రాణిస్తారు వీళ్ళు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వీళ్ళు ఒక ల్యాండ్ కొంటే వీళ్ళు కొన్న తర్వాత ఆ ల్యాండ్ వీలు అంతమంది రేట్ పెరిగి ఉండదు వీళ్ళు కొన్న తర్వాత పదింతలు పెరగడం ఆశ్చర్యం లేదు సో శుక్రుడు దీవిస్తే అలా ఇలా దీవించడు వీళ్ళు ఒక లగ్జురియస్ లైఫ్ లీడ్ చేస్తారు ఈ సంవత్సరం ఒక కారు కొంటారు అనుకో నెక్స్ట్ ఇయర్ ఆ కార్ వదిలేసి ఇంకో కారు తీసుకుంటారు బిల్డింగ్స్ ఒక బిల్డింగ్ కాదు రెండు మూడు బిల్డింగ్స్ ఉంటాయి వీళ్ళకి ఒక విలాసవంతమైన లైఫ్ దే లైక్ టు ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ డే వీళ్ళకి కొట్లాట్లకి డిస్ప్యూట్స్కి ఇష్టం ఉండదు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సో ది లైక్ ఫుడ్ మంచి ఫుడ్ ఇష్టం మంచి ఫుడ్ ఎక్కడో ఉన్నా కూడా వెళ్ళి అక్కడెక్కడికో పోయి తిని వస్తారు అంటే అన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్గా ఉంటేనే చేస్తారు సో వీళ్ళు స్మార్ట్ వర్క్ని ఇష్టపడతారు అంటే చాలామంది కష్టపడి శారీరక శ్రమ చేసిన వచ్చే డబ్బులు తక్కువ తెలివైన పని మానసికంగా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తారు దేవన్ లాట్ ఆఫ్ మనీ షార్ట్ పీరియడ్లోనే అంటే థర్టీ థర్టీ ఫోర్కే సెటిల్ అయిపోతారు ఎవరు చూసినాడు వాడికి ఏమి వాళ్ళకేమి అని చెప్పే అంత రేంజ్లో ఉంటారు సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఆర్ గ్రేట్ పీపుల్ లక్కీ పీపుల్ శుక్రుడు దీవిస్తాడు కాబట్టి వీళ్ళకి తిరుగులేదు ఫ్రైడే పూట మీరు ఏ పనులు స్టార్ట్ చేసినా మీకు తిరుగు ఉండదు శుక్రుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు కాబట్టి సో మామూలుగా ఎలా ఉంటారంటే వీళ్ళకి ఒక నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షలు వచ్చింది అనుకోండి డబ్బు ఖర్చు పెట్టడానికి వీళ్ళేం జంకరు దాచిపెట్టుకోవాలి అనుకోరు కొన్ని నంబర్స్ ఏమంటే వచ్చిన దాంట్లో ఎక్కువ దాచిపెట్టుకోవాలి అనుకుంటా వీళ్ళు అలా కాదు మన హ్యాపీనెస్ కోసం ఎంత ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు మనం హ్యాపీగా ఉండాలి బట్ దేవుడు ఎలా చేస్తాడంటే వీళ్ళు పది రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళకి తిరిగి వంద రూపాయలు చెట్లు ఉంటాయి వీళ్ళు తింటే స్పెండ్ టూ ల్యాక్స్ వీళ్ళకి తిరిగి ట్వంటీ ల్యాక్స్ వచ్చేలాగా వాళ్ళకి దారులు ఓపెన్ అవుతూ ఉంటాయి అండ్ దే నో హౌ టు మేక్ మనీ హౌ టు అర్న్ మనీ వంద మందికి ఉన్నా కూడా వీళ్ళ ఐడియాస్ని వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చెప్పి వాళ్ళందరూ కూడా దగ్గర కూడా శభాష్ అనిపించుకునే పవర్ ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళకు ఉంటుంది దే లైక్ టు ట్రావెల్ దే లైక్ టు ఎంజాయ్ దే ఆర్ వెరీ గుడ్ లవబుల్ పీపుల్ వీళ్ళకి లవ్ లైఫ్ రొమాన్స్ లైఫ్ చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ దే టు బీ హ్యాపీ సో వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఆమె కానీ అతను కానీ వాళ్ళు వీళ్ళ సావాసంలో చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్స్తో కూడా వీళ్ళు చాలా జాలీగా ఉంటారు ఫ్రెండ్స్కి ఎవరైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ చేయడం వెనకడుగు వేయరు వీళ్ళు సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్కి ఇంపార్టెంట్ కలర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కలర్ ఇస్ గ్రీన్ సెకండ్ లక్కీ కలర్ ఇస్ బ్లూ థర్డ్ ఇస్ యాష్ గ్రే కలర్ సో ఎక్కువ గ్రీన్ కలర్ కలర్ వాడండి ఈ షేడ్స్ ఆఫ్ గ్రీన్ డ్రెస్సెస్ ఇంట్లో ఇంటీరియర్ కానీ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్స్ దేల్ మేక్ యూ మోర్ మ్యాగ్నెటిక్ ఈ కలర్ పడినప్పుడు లైట్ బ్లూ కానీ మీ పవర్ ఇంకా పెరుగుతుంది యాష్ కలర్స్ యాష్ గ్రే కలర్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ ఫార్ యూ సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ పుట్టిన వాళ్ళకి ఒకే ఒక ఇంపార్టెంట్ ఏమంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవద్దండి ఎనీ మంత్ ఎనీ ఇయర్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ అంటే శుక్రుడు రాక్షసుల గురువు వీనస్ వన్ అంటే సూర్యుడు ఒకటికి ఆరు పడదు సో వన్ టెన్ నైన్టీన్ టు ఎయిట్ అవాయిడ్ చేయండి సెకండ్ నెంబర్ మీరు అవాయిడ్ చేయాల్సింది త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ సో ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ త్రీ అనేది జూపిటర్ దేవతల గురువు దేవతల గురువులు ఇవన్నీ మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి సిక్స్లో పుట్టిన వాళ్ళు శుక్రుడు రాక్షల గురువు త్రీ సిక్స్ అప్పుడు పెడితే డైవర్స్ అవుతుంది బిజినెస్ పార్ట్నర్ కూడా మీరు త్రీ వాళ్ళతో బిజినెస్ చేస్తే నష్టాలు వస్తాయి సిక్స్ శుక్రుడే డబుల్ రావాలి బట్ ఈ వన్ని త్రీ సిరీస్ని అవాయిడ్ చేస్తేనే మీరు డబ్బులో ఉంటారు ఆనందంగా ఉంటారు కలర్స్ అవాయిడ్ చేయాల్సింది పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ అవాయిడ్ చేయండి నేను చెప్పిన బ్లూ కలర్ గ్రీన్ కలర్ యాష్ కలర్ ఎక్కువ వాడండి సో మీకు లక్కీ స్టోన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు ఒక పచ్చ ఇంగ్లీష్లో ఎమిరాల్డ్ మోర్ దెన్ టూ క్యారెట్స్ అరవై కేజీల లోపల ఉంటే రెండు క్యారెట్లు సరిపోతుంది టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ సెవెంటీ కేజీస్ వెయిట్ ఉంటే త్రీ క్యారెట్స్ ఎయిటీ పైన ఉంటే మాత్రం ఫోర్ టు ఫైవ్ క్యారెట్స్ చేసుకుంటే ఆ పవర్ అడిక్వేట్గా ఉంటుంది ఈ స్టోన్లోనే పవర్ మీ బాడీలో నెగిటివ్ తీసేస్తుంది మన శత్రువుల్ని మనకు దూరం చేసేస్త దగ్గర రాని చేస్తుంది వాళ్ళు దూరమన్నా అయిపోవాలా మనకు లొంగని లొంగిపోవాలి మనకు మనల్ని వాళ్ళు చెడు టార్గెట్ చేయకూడదు సో మేము పర్టికులర్గా ఈ స్టోన్స్ అన్నీ కూడా తిరుపతి కాళాశ్రీ మధ్యన అంజిమేడి విలేజ్ పానగల్ మహారాజు ల్యాండ్ మెయిన్ రోడ్కు ఉంది వాళ్ళ దగ్గర ఎయిటీ సెవెన్లో తీసుకొని ఈ స్టోన్స్ అన్నీ పూజలో పెడతాము స్టోన్ ఎలా పెడతా అలా తీసుకొని మనం వేసేసుకుంటే దాని పవర్ రాదండి వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో ఉండాలి ఎవరంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ స్టోన్లో నెగిటివ్ పోతుంది వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలు ఉన్న స్టోన్స్ నెగిటివ్ తీసుకోదు సో ఎమిరాల్డ్ ఈజ్ ద బెస్ట్ స్టోన్ ఫర్ సిక్స్ సిరీస్ ఈ స్టోన్ వేసుకున్నప్పుడు బిజినెస్లో విపరీతమైన లాభాలు పక్కన వాళ్ళు లక్ష బాలు సంపాదించిన అష్ట కష్టాలు పడితే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ పుట్టిన వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఎక్కడ గ్రాఫ్ డౌన్ అవ్వదు మీరు లక్షలు ఖర్చు పెట్టినా ఎంజాయ్ చేసిన పార్టీస్ ఇచ్చిన ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టినా దానికి మళ్ళా పది తిరిగి వచ్చే నంబర్లో ఉన్నారు కాబట్టి డు నాట్ బాదర్ అబౌట్ ద మనీ ఒక పచ్చ వేసుకోండి మంచి సైజ్ స్టోన్ వేసుకోండి మంచి పవర్ ఉన్న స్టోన్ వేసుకోండి లైఫ్ అంతా కూడా మీ గ్రాఫ్ పైకి హెల్త్ వైజ్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుందా శత్రుభయం లేకుందా జయం తర్వాత జయాల తర్వాత జయాలు వస్తూనే ఉంటాయి మీకు విజయాల తర్వాత విజయాలు వస్తూనే ఉంటాయి సో మెయిన్గా సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళకి బిజినెస్ బాగా కలిసి వస్తుంది జాబ్లో రోజులు ఉన్నా వీళ్ళు జాబ్లో ఎక్కువ రోజులు ఉండరు వీళ్ళు మనీ ప్రింటింగ్ మిషన్స్ లాగా దే కెన్ అర్న్ మనీ అట్ విల్ సో మెయిన్గా రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తారు ఫిలిం ఇండస్ట్రీలో సిక్స్ వరల్డ్ పట్టిందల్లా బంగారం రామానాయుడు గారు ఒక ఎగ్జాంపుల్ చాలామంది జయలలిత గారు ఒక ఎగ్జాంపుల్ జయలలిత గారిని ఏ ఓపెనింగ్ పిలిచినా కూడా గ్రీన్ రిబ్బన్ మామూలుగా రెడ్ రిబ్బన్ పెడతారు ఆమె గ్రీన్ కలర్ అంటే ఇష్టం గ్రీన్ రిబన్ ఆమె డ్ర శారీస్ కూడా చూడండి ఎక్కువ గ్రీన్ కలర్ సిజర్స్ కూడా గ్రీన్ కలర్ సో నైంటీ నైన్లో నాన్నగారు ఒక ఏ యాడ్ చేశారు జయలత గారి పేరులో సో మళ్ళీ ఆమె మళ్ళీ చాలాసార్లు సీఎం అయింది మొత్తం ఫైవ్ టైమ్స్ సీఎం ఆమె తమిళనాడుకి సో ఆమె చనిపోయినా ఆమె ప్రజల గుండెలు నిలిచిపోయారు దట్ ఈస్ అంటే హిస్టరీ మేకింగ్ అన్నమాట సో గ్రీన్ అంటే ఆమెకు అంత ఇష్టం తర్వాత వెడ్నెస్డే ఫ్రైడే సాటర్డే లక్కీ రోజులు సో వెడ్నెస్డే ఫ్రైడే సా సాటర్డే ఏ పనులు చేసినా మీకు తిరుగులేదు ఈ రోజుల్లో ఫ్రైడే ఇస్ ద బెస్ట్ మీరు సండే అండ్ ట్యూస్డే ఏ పనులు చేయకూడదు సండేకి అధిపతి సూర్యుడు సండే రోజు అవాయిడ్ చేయాలి షూస్ డేస్ అవాయిడ్ చేయాలి పింక్ పర్పుల్ వాళ్ళ అవాయిడ్ చేయాలి సో షేర్ బిజినెస్ చాలా బాగుంటుంది ఒక చేసుకోండి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళకి తిరిగే లేదు సో మీరు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టి ఉండి కూడా మీరు ఏం చేసినా కలిసి రావ రావడం లేదా సో తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గరతో కొట్లాట్లు అరే సిక్స్ వాళ్ళ కొట్లాట్లు వాళ్ళ స్వభావం కాదు ఫ్రెండ్షిప్ నేచర్ లవబుల్ పీపుల్ మ్యాజిక్ పీపుల్ సిక్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికే పుట్టిన వాళ్ళు సిక్స్ వాళ్ళు మరి మీరు కష్టపడుతున్నారు డబ్బు రావట్లేదు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పేర్లు ఉన్నట్టే సో నేను కొన్ని లక్షల మందికి వాళ్ళ పేర్ల ఒక కక్షం మార్చి అదృష్టాన్ని ఇచ్చాము దేవేమీ హిందూస్ ముస్లిం క్రిస్టియన్స్ నాట్ ఏ ప్రాబ్లం ఎందుకంటే న్యూమరాలజీస్ యూనివర్సల్ ఒక రిలీజియన్ సంబంధించింది కాదు మీకు ఇలా అన్న ఇంత బాగా చెప్పాడు మా మా లైఫ్లో లేదన్నప్పుడు ఖచ్చితంగా మీ పేర్లో చిన్న మార్పు చేసుకోండి లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉండేలాగా ఎందుకంటే నేను ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను మీరు ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టు భావించి ఒక సిస్టర్ లాగా ఒక బ్రదర్ లాగా ఒక మంచి కరెక్షన్ జరుగుతుంది ఈ కరెక్షన్ వల్ల లైఫ్ అంతా మీ గ్రాఫ్ ఇలా పైకి వెళ్తుంటుంది రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు అంటే మీకు తెలిసిపోతుండే స్ట్రగల్స్ నెగిటివిటీ వాళ్ళు తొందరగా మీ పేర్లో చిన్న మార్పు చేసుకొని లైఫ్ అంతా హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు అయితే చాలామంది ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు అని అంటే నాకే డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తున్నారు అనంటే నెంబర్ ఆఫ్ మెసేజ్ పెట్టుంటారు బట్ అకార్డింగ్ టు ఏదైనా ప్రొఫెషనల్ వైజ్ కనుక మనం అప్రోచ్ అవ్వాలి అనుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అపాయింట్మెంట్కి సో ఏ విధంగా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఎలా తీసుకోవాలంటారు త్రూ ఆన్లైన్ సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని కరెక్ట్ చేసి రోజుకి కొన్ని వేల మందికి మనం వాట్సాప్ వాయిస్లు ఇస్తున్నాము కరెక్షన్ చేయాలంటే ఈ ఒక్కరు వచ్చిన వాట్సాప్లో నాకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ చాలా పేరు పెట్టేసి కరెక్షన్ చేసి పంపించేయండి నా పేరులో కరెక్షన్ ఇవ్వండి అంటున్నారు దోషాలున్న పేరుని కాంచానం కర్మ విమోచనం చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకొని ప్రొసీజర్ ప్రకారం నాకు త్రీ టు ఫైవ్ డేస్ మినిమం పడుతుంది కరెక్షన్కి సో పేరు బాగున్న వాళ్ళకి కరెక్షన్ అవసరం ఉంది క్లియర్గా వాయిస్ ఇస్తాను బాలిన వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ తీసుకుని వాయిస్ ఇస్తాను వాళ్ళు లేట్ చేయకండి నాకు పెట్టాల్సిన ఫార్మాట్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మీ కష్టాలు మీకు ఏమున్నాయి నెగిటివ్ చెప్పకండి దయచేసి నేను చెప్తాను నేను చెప్పిన నేను మీరు ఫాలో అవ్వండి వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఫస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ కింద పెద్ద కనబడుతున్న నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ రిపీట్ అగేన్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ నా సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో ఎవరికైతే పేరు బాగాలేదో తొందరగా కరెక్షన్ చేసుకున్నప్పుడు ఆ పేరులో స్పెల్లింగ్ ఎలా ఉండాలి ఎన్ని అక్షరాల్లో ఉండాలి పేర్లో పేరు మార్చను సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు చేయమని మిమ్మల్ని సలహా ఇవ్వను నేను మార్చిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి మెయిన్ డోర్ పెట్టుకున్నప్పుడు ఈ రిఫ్లెక్షన్ వల్ల పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి నెగిటివ్ని పాజిటివ్గా మారుస్తాయి నేను చెప్పిన కలర్స్ నేను చెప్పిన లక్కీ నంబర్ నేను చెప్పిన లక్కీ స్టోన్స్ అండ్ యాజ్ పర్ గ్రఫాలి సిగ్నేచర్ చేయడం ద్వారా లైఫ్ అంతా కూడా మీకు హ్యాపీగా హెల్తీగా వెల్తీగా విత్ లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటుంది సో రాంగ్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వెళ్తే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే రెండు వేల ఇరవై మూడులో లైఫ్ స్టైల్ మేము అకార్డింగ్ టు న్యూమరాలజీ చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని త్రూ మీరు కసల్టేషన్ తీసుకోవచ్చు అంటే వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ పనుల థ్యాంక్ యూ